అభిమానులకు అశేషాంధ్ర పూజ్య ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. బహుకాలానికి విజయ చిత్ర ద్వారా నా కృతజ్ఞతలు తెలిపే అవకాశం లభించింది. చాలా సంతోషం. నటునిగా ఈనాడు అహర్నిశలు కృషి చేయగలిగిన, వివిధ పాత్రల నిర్వహణకు సాహసించగలిగిన మీ అందరి ఆదరణ ప్రోత్సాహము అనే నా విశ్వాసం. నా నటన జీవితంలో ఇప్పటికీ సుమారు 160 జన్మల అనుభూతిని నింపుకోగలిగానంటే సామాన్యుడుగా నాకది సాధ్యం కాని పనే కావచ్చు. కానీ మీ అభిమానం పొందగలిగిన అదృష్టవంతునిగా ఇంకా చాలా జన్మనెత్తి మిమ్మల్ని తృప్తిపరచాలనే కాంక్ష ఉంది, ఉల్లాసపరచాలనే ఉద్వేగము ఉంది, ఉత్తేజపరచాలనే ఆవేశము ఉంది. ఇన్ని విభిన్న పాత్రల రూపకల్పనకు నా కార్యదీక్షకు అండగా నిలిచి ఏ క్షణానికా క్షణం నన్ను తీర్చిదిద్దుతున్న మీ అభిమానాన్ని ఏ ద్రవ్యంతోనూ విలువ కట్టలేను. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పించుకోవటం కంటే అభిమానులకు నేను ఇయ్యగలిగింది లేదు. నా అనుభవాన్ని బట్టి నటునిగా సాఫల్యత పొందాలంటే వ్యక్తి శక్తి సామర్థ్యాలు మాత్రమే చాలవు. అనుభవం, దక్షత కలిగిన నిర్మాత, ఆరిచేరి కాకలి తీరిన సాంకేతిక నిపుణులు, ప్రజ్ఞా ప్రభావాలు గల సహ నటీ నటులు, బిగువైన కథ, పొంకైన పాత్ర, ఇన్ని లభించినప్పుడు గాని నటుడు ప్రవేశింపలేడు. ఇవి లోపించిన నాడు ఆ నటుడు మట్టిలో మరుగుపడి తేజోవిహీనమైన మాణిక్యంతో సమానుడు. నా ఉద్దీపనకు చైతన్యానికి ప్రజాధారణ పొందటానికి కారణభూతులైన ఈనాడు నాకు గౌరవ స్థానాన్ని కల్పించిన నా నిర్మాతలకు, పరిశ్రమ యొక్క శ్రామికులకు, తోటి నటీనటులకు నా కృతజ్ఞతాంజలి. మీ విజయ చిత్ర నిర్వాహక వర్గం నాకిచ్చిన ఈ అమూల్య అవకాశాన్ని పురస్కరించుకుని మరొక్కసారి కళాభిమానులకు కృతజ్ఞతాంజలి ఘటిస్తూ నూతన సంవత్సరం ఆశాజనకమై అభ్యుదయోల్లాసదాయకమై సర్వశుభ శ్రేయోదాయకం కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ నందమూరి తారకరావు.